అసలు జిగురు లేదు వ్యవసాయంలో ఇప్పుడు. ఎవరికి వాడే ఎమ్నా తీరే. నాది నేనే, నాది నేనే, నా కొడుకుది నా కొడుకే, నాది నేనే అని అనుకుంటూ తండ్రి కొడుకులకు కూడా సమన్వయం లేకుండా 1960లో కూలి ఎంత ఉన్నది అంటే మనిషికి రూపాయి కూలి. రోజుకి కనీసం 5 కిలోమీటర్లు నడక సంపాదించేది 1/2 రూపాయి. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే మీకు 2000 ఇచ్చినా ఆ చాకరి చేసేవాడు లేడు. ఇవాళ నా పేరు నామనరోసయ్య, అత్తోట గ్రామం, కొలిపర మండలం, గుంటూరు జిల్లా. నేను 1960 నుంచి వ్యవసాయం చేస్తున్నాము. ఈ వ్యవసాయంలో ఆ రోజుకి ఈ రోజుకి మరి ట్రాలీ వేసుకుంటే దీంతో జిగురంతా పోయింది. అసలు జిగురు లేదు వ్యవసాయంలో ఇప్పుడు. ఎవరికి వాడే ఏమన్నా తీరే. ఆ రోజు వ్యవసాయం చేస్తుంటే 5 జతలాలం కలిసి మాసూలుకు పోతే 2 బంతులు గొడ్డయ్యాయి. 10 గొడ్డు 5 జతలు అంటే 5 బళ్ళు. 10 గొడ్డు 2 బంతులకి 2 5లు కట్టుకునే వాళ్ళం. శుభ్రంగా 5 మనుషులు, ఇంకా 2 కూలీలు పెట్టుకుంటే హాయిగా ఎకరంన్నర ఒక 40-45 బస్తాలు దాదాపుగా మనకి రోజుకి ఇంటికి వచ్చాయి. దాదాపు సంక్రాంతి నెల పట్టి మొదలుకొని సంక్రాంతి పండగ ఇక 4-5 రోజులు ఉందనంగా పూర్తిగా పనులన్నీ అయిపోయాయి. ఎవరికీ 1 రూపాయి కూలి తగిలేదు కాదు. కాబట్టి ప్రతి రైతు 5 జతలాలకి తలో 5 ఎకరాలు తలో 10 ఎకరాలు పొలం ఉండేది. ఈరోజు నాది 1 ఎకరం ఉన్నారా, రెండో రోజు నీది 1 ఎకరం ఉన్నారా, మూడో రోజు ఆయన 2 ఎకరాలు. ఇట్లా ఏది తొందరగా ఉన్నదో, ఏ రైతు ముందు తొందరపడుతున్నాడో ఆ రైతుకు నూరు చేసేవాళ్ళం. ముందు కొంచెం నిదానంగా ఓతుకున్నవాళ్ళు కొంచెం నిదానంగా ఉండి వెనకాల నూర్చుకునేవాళ్ళం ఓతకు బట్టి. ఒక్కొక్క గంటకి హార్వెస్టర్కి 3000 రూపాయలు ఇచ్చుకుంటూ నాది నేనే, నాది నేనే, నా కొడుకుది నా కొడుకి, నాది నేనేని అనుకుంటూ తండ్రి కొడుకులకు కూడా సమన్వయం లేకుండా మరి ఏదో 1 రూపాయి ఆశపడి కౌలుకు తీసుకుని 35000 రూపాయలు దాకా కౌలు పెట్టి ఇలా కష్టపడుతున్నారు. ఇవాళ మరి ఒకరా మబ్బు చేసిందంటే కూలివాడు ఎంత అడుగుతున్నాడో అర్థం కాకుండా ఉంది. 1960లో కూలి ఎంత ఉన్నది అంటే మనిషికి రూపాయి కూలి ఆ రోజున. మరి మేము ఎంత లెక్కపోయి మా పనులు అయిపోయిన తర్వాత మేము కూడా కూలికి వెళ్ళి సంపాదించుకునేవాళ్ళం. కాస్త కోస్తాం వేరుశనగ కాయాలంటే అందరికీ ఆశే. కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు లేచి సజ్జన్నం కట్టుకుని 15 కిలోమీటర్లు నడిచిపోయి ఆ మామిడి తోటల్లో కుంటల్లో కంకర నీళ్ళు తాగి వేరుశనగకాయలు బస్తాకు వస్తే 6 రణాలు ఇచ్చేవాళ్ళు. 6 రణాలు 40 పైసలు అన్నమాట. మరి మళ్ళీ సాయంత్రం 5 ఇంటికి 6 ఇంటికి అక్కడ బయలుదేరి ఇంటికి వచ్చేటప్పటికి 8 అయ్యేది. నడిచి వచ్చేటప్పుడు 10-15 కిలోమీటర్లు అంటే రోజుకి కనీసం 5 కిలోమీటర్లు నడక సంపాదించేది 1/2 రూపాయి. మరి ఈరోజు పరిస్థితి చూస్తే నీకు 2000 ఇచ్చినా ఆ చాకరీ చేసేవాడు లేడు. ఇవాళ నీకు ఆటోతో మనుషులు తీసుకెళ్తేనే నీ చేలోకి వస్తాం మేము, లేకపోతే మేము రావు. నీకు నడిచేవాళ్ళు లేరు. బండి మీదన్నా తీసుకెళ్ళు, ఆటో తీసుకెళ్ళు, లేకపోతే చిన్న లారీ తీసుకెళ్ళు. ఇలా పరిస్థితి మారిపోయిందన్నమాట. ఎరువులు లెక్క వచ్చినప్పుడు దాదాపుగా 4 ఎకరాలు మాకుంటే 4 ఎకరాల్లో గడ్డి వామేసుకుంటే 2 ఆవులు 2 బర్రెలు 4 శాల్చీలు ఉండేవి. 4 శాల్చీలకి పెంటపోగు నాటుబండి తోలు తేలితే 4 రోజులు 4 ఎకరాలకి నాటుబండితో పశువులు తోలుకునేవాళ్ళం. పోతే మరి రేపల్ల నుంచి కానీ అటు తెలంగాణ నుంచి బాగా పందెరువు వచ్చేది. వ్యాగన్లు ఆ పందెరువు 1 ఎకరానికి 6 బస్తాలు వేసుకునేవాళ్ళం. ఇంకా అంతకుముందు కాలం అయితే వేరుశనగ పిండి, ఆమదొప్ప పిండి అంతకుముందు కాలంలో 10-12 బస్తాలు బండి నిండా వేసుకొచ్చేవాడు మా నాన్న. ఒక గదిలో పోసి బండలు ఇచ్చేవాడు, చెరువు బండ మాకు అన్నాళ్ళ తమ్ములు ఇద్దరికి. ఇక బాదండ్రా అనేవాడు మెత్తగా నలక్కొట్టి చేలల్లో వేస్తే అప్పుడు వరి రకాల్లో చింతలపూడి కోసం చింతలపూడి సన్నాలు వరి 5 అడుగులున్నర 6 అడుగులు పెరిగేది ఎత్తు వరి.
చేలు ఆరేయి కాదు. ఎప్పుడు విపరీతమైన ముసుర్లు వానలు, విపరీతమైన వానలు, చేను ఆరేది కాదు. మా కాళ్ళలోతో దిగబడిపోతా ఉండేవి చేలు. కుప్పయ్యాలంటే గడ్డిగడి తాళ్ళని మూడున్నర గజాల తాడు సొంతంగా గోగునారు పెట్టి వేసుకుని ఎకరాకు 70 మోపులు 60 మోపులు అయ్యేది. ముగ్గురు మనుషులం పోతే దిట్టమైన మనిషి మోపకాడ నుంచుంటే ఇద్దరు మనుషులు ఓదలు తీసుకొచ్చి ఆ ఓదల మీద వేస్తా ఉంటే ఆ మనిషి గట్టిగా నొక్కి మోపు కట్టేవాడు. ఆ మోపు కడితే ఇద్దరు మనుషులం బడి మోపెట్టేవాడు. నిచ్చెన ఎక్కాలి అంటే ఒక మాదిరి వాడు నిచ్చెన ఎక్కేవాడు కాదు, కాళ్ళు జారిపోతా ఉండే బురద, ఇంత లోతు బురద అన్నమాట. చేలు ఆరేది కాదు. ఆ పైరు అసలు బురదలో అంతా వచ్చాయి కంకులు. ఎకరానికి ఎన్ని పండేయంటే 16 బస్తాలు 18 బస్తాలు ఇట్లా పండి. పొలం అంతా చెట్లుండే, ఎక్కువగా తుమ్మ చెట్లుండే, చెట్ల కింద గౌసు పోతా ఉండేది పొలం అంతా. తర్వాత తెలుసుకుని చేళ్లలో నీడ పడుతుంది, నీడ పెడితే గౌసు పోతుందని పొలాల్లో చెట్లన్నీ తొలగిచ్చేశారు రైతులు. అట్లా తొలగించి అప్పుడు దారులు కూడా సరిలేవు, డొంకలు లేవు. మాగాళ్ళలో కూడా ఆ గుట్ల మీదగా పడి పోతా ఉండేవాళ్ళం.